బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిరాల స్టేట్ బ్యాంక్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులతో పాటు డాక్టర్ ఐ బాబురావు పాల్గొన్నారు. మన భారతదేశానికి నడత నేర్పిన వ్యక్తి గొప్పతనం. ప్రపంచ దేశాలన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఈరోజు పండుగ చేస్తారు. ఈ ఒక్కరికే హిందువులకి ముస్లింకి విషయంలో పండుగ మన భారత రాజ్యాంగాన్ని రచించి మనం నడిపిస్తున్నాం. మన చిన్నపిల్లవాడిని మనం ఎలా చేపట్టుకొని నడిపించుకొని జగ తీసుకొని పిల్లల్ని ఎలా ఈ ఫేస్ ఎలా ఫస్ట్ సెకండ్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ 50 ఇయర్స్ ఎలా మనం 50 ఇయర్స్ వరకు మనం పిల్లలు గైడ్ చేసుకున్నాం. పిల్లలు 20 ఇయర్స్ కానీ ఈ సృష్టి ఉన్నంతకాలం మన భారతదేశం నడిపించే గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్. మంచి సందర్భంలో మన చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి బావురావు గారిని సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. ఒకసారి చెప్పండి, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు మనం ఆయన పత్రికని సెలబ్రేట్ చేసుకుంటూ నిజంగా మనకి చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక దళిత కుటుంబం చుట్టూ ఆయన ప్రపంచ మేధావి ఎదిగి అందరికీ కూడా మంచి మార్గదర్శకం అయ్యారు. మనందరికీ ఏదో సందర్భంలో ఆయన చూస్తూ ఉంటాము, కానీ కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఆయన తన తల్లిదండ్రులకి 14వ సంతానం అనుకుంటి 14 తేదీ పుట్టారు. అది ఇప్పుడు పోయింది కంటే 14th రోజు అది ఆంగ్ల కష్టాలు. పద్నాలుగో సంతానం పుట్టి 14 తారీఖు పుట్టాడు అనమాట, అది ఆయన కష్టాలు. సో ఈ పక్కన పెట్టే ఈయన బహుముఖ పజ్ఞాశాలి, మల్టీ టాలెంటెడ్ పర్సన్. మనందరికి ఏదైనా ఒక దాంట్లోనే మంచి ప్రావీణ్యత ఉంటుంది. ఈయన అలాగే అభ్యర్థులు కాదు, మీరు ఏ విషయం తీసుకోండి ఆ విషయంలో ఆయన పూర్తిగా అవగాహన ఉంటుంది. ఏ సబ్జెక్ట్ ఆయన తీసుకోండి, ఏ విషయం తీసుకోండి, దాని మీద అనర్గంగా మాట్లాడగల అనర్గం చెప్పగలరు. ఆయన ఫస్ట్ నుంచి కనుక ఆయన యొక్క జీవిత చరిత్ర మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఆయన మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లప్పుడు ఆయన అట్టచిమ్మిటి బాగా ఫేస్ చేసి దాని నుంచి ఓరకం ఎలా కావాలని దాని గురించి ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. దానికి ఆయన ఒకటే ఒకటి ఆలోచించుకోండి, నేను బాగా చదువుకున్నట్లయితే డెఫినెట్గా దీంట్లో నుంచి నేను బయటపడగలను, ఇదే నాకు దాని నుంచి బయట తీసుకొచ్చి ఆయుధం ఆయన భావించాడు. ఆయన భావించి మరి దానిని స్పిరిట్గా తీసుకొని ఎప్పుడైతే ఎక్కడైతే అవమానాలు పడ్డాడో అన్నింటి కూడా పక్కన పెట్టేసి నేను బాగా చదువుకోవాలి అని ఆ కాన్సెప్ట్ తోటి ఆ రోజుల్లో మరి స్కూల్కే రానిచ్చే పరిస్థితి లేదు, మనకి వెళ్ళడానికి కూడా అంత సౌకర్యాలు లేకపోయాడు. అలాంటి పరిస్థితి కూడా ఆయన ఓవర్కమ్ చేసి స్కూల్కి వెళ్తే స్కూల్ పిల్లలతో పక్కన కూర్చునేవాడు కాదు, బయట కూర్చొని పాఠాలు చూసేవాడు. అలాంటి పరిస్థితులు అన్నింటి కూడా తెగించుకొని మరి మొట్టమొదటిసారి ఎస్ఎస్సి పాస్ అయినప్పుడు, అంటే మెట్రికేషన్ పాస్ అయినప్పుడు మహారాష్ట్ర అంతా కూడా పెద్ద కర్మంగా ఫీల్ అయింది అనమాట. దళిత కుటుంబంలో మొట్టమొదటిసారిగా మెట్రికేషన్ పాస్ అవ్వడం అంటే అది గొప్ప చరిత్రగా పెట్టుకున్నాడు. తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత పూర్తి చేసి మనందరూ తెలియని విషయం ఏంటంటే ఆయన దాదాపు 10 లాంగ్వేజెస్లో మంచి నైపుణ్యం తెలుగు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.